హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ పరీక్షలు రాసిన ప్రొబిషన్ దక్కలేదు అంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ న్యూస్లోని వివరాలు మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం వెల్లడించిన కారణంగా వారు ప్రొబిషన్ ఖరారుకు అర్హత కోల్పోయారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కారణంగా ప్రొబిషన్ ఖరారుకు వారిని అనర్హులుగా అధికారులు ప్రకటించనున్నారు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా ముప్పై నాలుగు వేల మంది సిబ్బందిని ఒకే నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసింది అలాంటప్పుడు శాఖాపరమైన పరీక్షలలో కొందరికి ఒక పేపర్ మరికొందరికి రెండు మూడు పేపర్లు రాయాలని నిర్ణయించడం ఏమిటి విద్యుత్ సహాయకులకు అనగా ఎనర్జీ అసిస్టెంట్లకు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు ఏపీఎస్సి నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలలో కొన్ని ప్రశ్నాపత్రాలు కఠినంగా ఉన్నాయి దీంతో రెండు పేపర్లతో పరీక్షలు రాసిన వారిలో పది శాతం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా అందరికీ ప్రొబిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది సో అదండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్